ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను దానికి మటను కారం సాల్ట్ పసుపు వాటరు ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న మటన్ తీసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా దీంట్లో వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ జగ్గు పోసుకున్నాను మనకి సరిపోతుంది దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూను కారం అనేది వేసుకోవాలి మనకి కారం అనేది ఇక్కడే మనము కరెక్ట్గా మెజర్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడే సాల్ట్ మీ రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకొని ఫ్రెండ్స్ మనము విజిల్ అనేది మటన్ చూసి పెట్టుకోవాలి మామూలుగా అయితే మ్యాక్సిమం ఫైవ్ విజిల్స్ అలాగైతే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి మటన్ అనేది తొందరగా ఉడకాలంటే ఇడ్లీ సోడా ఉంటుంది కదా అది కాస్త చిటికటి తీసుకొని మనము ఈ మారిగా వేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకునేటప్పుడే అది కూడా వేసుకున్నామంటే మనకి తొందరగా మటన్ అనేది ఉడికిపోతుందనమాట చూడండి ఈ విధంగా మనము దమ్ పెట్టేయాలి పెట్టేసి ఫ్రెండ్స్ నేను ఒక ఫైవ్ విజిల్స్ పెడదామనుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫైవ్ విజిల్స్ వచ్చేసింది కదా ఇప్పుడు ప్రెజర్ అనేది తీసేసి ఈ విధంగా చూడండి మటన్ అనేది చాలా బాగా ఉడికిపోయిందనమాట చూపిస్తాను చూడండి మీకు చూడండి ఈ విధంగా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి మనకి గ్రేవీ అనేది బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఇంకా టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మన ఇంట్లో అందరికీ నచ్చుతుందనమాట తీసి పక్కన పెట్టుకోవాలి మటన్ అనేది ఇప్పుడు ఈ వాటర్ అనేది కూడా మనము మెజర్కి యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ వన్ వన్ జగ్ వచ్చేసింది కదా వాటరు కాబట్టి మనకి సరిపోతుంది నేను చెప్తాను ఎంత వాటర్ వేయాలని ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి సాజీర పట్ట లవంగాలు యాలకులు ఉంటే వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట బిర్యానీ ఆకు అనమాట ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నది అనమాట ఇప్పుడు ఈ వాటర్ అని చెప్పాను కదా అది ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన జగ్గుతో వన్ అండ్ హాఫ్ జగ్గు రైస్ అనేది వేశాను ఇప్పుడు మనకి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ చేసుకొని ఆయిల్ అనేది కూడా మనము హీట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మీరు మటన్కి ఎంత కావాలో దాన్ని చూసుకొని వేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా తక్కువే వేసుకోండి ఎందుకంటే మనకి మటన్లో అనేది వస్తుంది కదా ఆయిల్ అనేది కాబట్టి చూసి వేసుకోండి అల్లం తల్లగడ్డ పేస్ట్ కూడా వేయాలి అది క్లిప్ యాడ మిస్ అయిందని మళ్ళీ యాడ్ చేశాను చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది మనకి హీట్ అవుతూ ఉంది కదా ఇప్పుడు బిర్యానీ ఆకు పట్ట లవంగాలు సాజీరా ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ మనము వేసుకోవాలన్నమాట ఇవన్నీ మనకి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే కొంచెం ఆనియన్స్ వేసేస్తామంటే వేగదనమాట ఇది కూడా ఒక చిన్న టిప్పు మనకి ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసేటప్పుడు కొద్దిగా ఫేస్ దూరంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ లేదంటే పైన పడుతుంది నాకు అలాగేందనమాట ఇప్పుడు పచ్చిమిరకాయలు వేగిపోయినాక ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం కొత్తిమీర కరివేపాకు పుదీనా చెప్పాను కదా అది కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనము ఆయిల్లో ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు అనేది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి అప్పుడే మనకి ఈ కొత్తిమీర కరివేపాకు పుదీనా స్మెల్ అనేది అంతా మనకి బయటకు వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఏగిపోయింది కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అనమాట వన్ అండ్ హాఫ్ జగ్గే కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకి ఓవర్గా వేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా వేసుకొని మనము అల్లం తల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా అదే ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు సాల్ట్ అనేది కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకునేసిన తర్వాత మనము ఆయిల్లో ఎంత బాగా మగ్గిస్తాము దాన్ని బట్టి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనం అది కొద్దిగా చూసుకొని సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో బిర్యానీలో లేదంటే అంత బాగోదనమాట కాబట్టి ఆ సాల్ట్ అనేది చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా మనము మొత్తం మగ్గించుకోవాలి చూడండి ఆయిల్లో బ్రౌన్ అయిపోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనము ఎంచుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని ఉంటాం కదా ఈ టమాటాలు కూడా వేసుకొని గ్రేవీ మనకి గుజ్జు గుజ్జుగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే కొత్తగా కుకింగ్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను మీకు రాదని కాదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇవి ఒక చిన్న విషయం అనమాట ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా కొద్దిగా సాల్ట్ వేసుకో పసుపు వేసుకోవాలి చూడండి ఈ విధంగా పసుపు వేసామంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది అంతే దానికోసమే అనమాట ఇప్పుడు పసుపు కూడా ఫ్రై అయిపోయింది కదా వాటర్ అనేది తీసేసి ఈ విధంగా రైస్ కూడా మనము ఆ మసాలాలనే కొద్దిగా ఫ్రై చేసామంటే రైస్కి మసాలా అనేది బాగా పడుతుంది టేస్టీగా ఉంటుందన్నమాట కాబట్టి మనము వాటర్ అంతా తీసేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ అనేది అంతా బాగుంటుంది కాబట్టి బాగుంటుంది చూడండి ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే ఈ క్వాంటిటీలోనే మనము మటన్ కూడా వేసుకునేయాలి చూడండి ఇలా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మటన్ అనేది మనం పీసెస్ ఉంటాయి కదా కుకింగ్ అయిన పీసెస్ వాటిని ఈ విధంగా మనము వాటర్ అంతా కొద్దిగా తీసేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట మొత్తము ముక్కలన్నీ వేసేసి రైస్తో పాటు మనము ఫ్రై అనేది చేసుకోవాలి చూడండి మనకి వన్ అండ్ హాఫ్ జగ్ వేశాను కదా మనకి టూ అండ్ హాఫ్ జగ్ అయితే వాటర్ వాటర్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక చూడండి వన్ జగ్గు వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ జగ్ అనేది మనకి ఆ వాటరే ఉంది అంటే ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్ నేను వన్ జగ్గే వేశాను కదా అది మటన్లో ఆల్రెడీ మనం కడిగి అప్పుడే ఇది చేస్తాం కదా ఉడికే కొద్దికి ఆ వాటర్ అనేది కూడా మనకి యాడ్ అయిపోతుంది కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ జగ్గు ఇది వచ్చేసింది ఇప్పుడు వన్ జగ్ అనేది నేను వాటర్ నార్మల్ వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడే మనము ఏదైనా సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మళ్ళీ కుకింగ్ అయిపోయినాక కొంచెం అంత బాగోదు కాబట్టి ఈ విధంగా మొత్తం మనం ఫ్రై చేసేసి దమ్ పెట్టేయాలి వన్ ఆర్ టూ విజిల్స్ చాలు ఫ్రెండ్స్ మనకి ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ చూడండి ఈ విధంగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది నేను పెరుగు పచ్చడితో ఈ విధంగా సర్వ్ చేశాను మీకు ఏ విధంగా కావాలో అలా చేసుకోండి ఎమ్మి బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మీకు ఏ విధంగా వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను కొత్తగా మీకు అలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ చిట్టి తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి